హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి వీడియోలో ఫించెస్ కట్తో పాటు కాలర్ నెక్ని చాలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు కుట్టుకోవచ్చు అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కటింగ్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను కాటన్ది మూడు మీటర్లు తీసుకున్నాను ఇక్కడ నేను అంబ్రిల్లా టైప్ కుడుతున్నాను కాబట్టి మూడు మీటర్లు తీసుకున్నాను అలాగే మీరు కొంచెం లూజ్ తక్కువగా కావాలి అనుకుంటే రెండున్నర కూడా తీసుకోవచ్చు ఇక్కడ నాకు ఫ్రీగా చూడటానికి కూడా బాగుండాలి అని చెప్పేసి మూడు మీటర్లు తీసుకున్నాను దీన్ని విధంగా మొత్తం కూడా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫోల్డింగ్లు ఎలా వేస్తున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి ముందుగా నేను ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి రెండు పొరల మీద ఉంది కదా దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి మిడిల్కి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి కింద స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి చూడండి ఈ వైపున చక్కగా క్లాత్ అనేది ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి అగస్టా ఏం లేకుండా అలాగే ఓపెన్స్ ఎటున్నాయి ఓపెన్ లేని ఉంది చూపిస్తున్నాను చూడండి ముందుగా నా వైపున ఓపెన్ అనేది లేదు చూడండి నాకు యువతల వైపున ఓపెన్ లేదు నా వైపున అలాగే నాకు ఎదురుగా యువతల వైపున ఓపెన్స్ అనేది ఉన్నాయి నాలుగు పొరలు ఉన్నాయి చూడండి ఈ విధంగా పొరలు అనేది అబ్జర్వ్ చేసుకోవాలి నాలుగు పొరల మీద ఉంది క్లాత్ అనేది నా వైపున ఓపెన్ అనేది లేదు అలాగే కింద కూడా చూడండి నాకు కుడి చేతి వైపున ఓపెన్స్ అనేది ఉన్నాయి చూడండి నాలుగు పొరల మీద ఉంది ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్కు తీసుకున్న టాప్ని తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూడండి మెజర్మెంట్కి తీసుకున్న టాప్ కంటే నేను ఎగస్ట పొడవు అనేది తీసుకుంటున్నాను అంటే నాకు కొంచెం పొడవు కావాలని ఎగస్ట తీసుకుంటున్నాను మీకు ఎంత పొడవు కావాలి అనేది చూసుకొని తీసుకోండి ఈక్వల్గా ఎక్కడ కూడా మడతలు అనేది లేకుండా చూడండి అంటే మనం మెజర్మెంట్కి తీసుకున్నాం కదా ఆ టాప్ అనేది ఎక్కడ కూడా మడతలు అనేది లేకుండా నీట్గా ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచు ఎగస్టా ఉంచుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ మనకి కుట్లల్లోకి పోతుంది ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి చంక దగ్గర కూడా మడతలు ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలి ఈ విధంగా నీట్గా సెట్ చేసి పెట్టుకొని ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చంక దగ్గర చూడండి చంక దగ్గర జాయింట్ వస్తుంది కదా హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి మీకు ఎంత ఖర్చు కావాలి అనేది చూసుకోండి ఇక్కడ నేనైతే రెండున్నర ఇంచుల కాడికి మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి అంటే అది టాప్ అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు మెడ యొక్క వెడల్పు అనేది చూసుకుందాం చూడండి ఇక్కడ నేను కాలర్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఇంచుల కాడికి మార్కింగ్ చేస్తున్నాను ఇంకా కాలర్ కూడా ఒక వన్ ఇంచ్ అనేది మెడ దగ్గరికి వస్తుంది కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకోవాలి అలాగే షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ మూడున్నర తీసుకుంటున్నాను ఇక్కడ నేను డబుల్ ఎక్సెల్ కుడుతున్నాను కాబట్టి కొలతలు చూసుకోండి అలాగే ఈ విధంగా బ్యాక్ పార్టీకి మార్కింగ్ చేసుకుందాం చూడండి మెడ పొడవు అనేది జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేయాలి అలాగే ఇంకొక హాఫ్ ఇంచు కుట్లకి పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు చూడండి చంక యొక్క పొడవు అనేది మనం ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా ఏడు దగ్గరికి ఈ ఏడు దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్గా మనం బాక్స్ లాగా గీసేయాలి ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకున్నాం బాక్స్ లాగా గీసిన తర్వాత ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలా రౌండ్ షేప్ తీసిన తర్వాత అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా పొడవు చూసుకోవాలి చూడండి మనకి కాలర్ వస్తుంది కాబట్టి కొంచెం ఫ్రంట్ సైడ్ కూడా పొడవ అనేది తగ్గించుకొనే తీసుకోవాలి ఇక్కడ నేనైతే మూడున్నర ఇంచుల కాడికి మార్కింగ్ అనేది చేస్తున్నాను అలాగే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మనకి కుట్లలోకి పోతుంది కాబట్టి నాలుగు దగ్గరికి మనకు వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మూడున్నర అయితే నేను తీసాను ఎలా నీట్గా బాక్స్ లాగా గీసి రౌండ్ షేప్ తీసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ అనేది చేస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసి ఫోర్టీ ఇంచెస్ కాడికి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ నేను డబల్ ఎక్సెల్ అండి కుట్టేది డబుల్ ఎక్సెల్ వాళ్ళకి పద్నాలుగు పెడితే సరిపోతుంది ఇది ఎలా అంటే మన టాప్కి షోల్డర్ దగ్గర నుంచి కట్స్ దగ్గరికి ఎంత పొడవు వస్తుందో అంత పొడవు మనం అనేది తీసుకోవాలి అలాగే ఇక్కడ డ్రాయింగ్ గీసాం కదా ఈ డ్రాయింగ్ వేసిన దాన్ని ఈ విధంగా కింద వరకు చక్కగా ఈ విధంగా డ్రాయింగ్ అనేది తీయాలి ఇలా డ్రాయింగ్ గీసిన తర్వాత చూడండి కింద వరకు నేను మార్కింగ్ అనేది చేశాను కదా అలాగే ఈ చివరిన చూడండి ఇంచుల కాడికి మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా షేప్ అనేది తీయాలి అలాగే ఇప్పుడు టేపును తీసుకొని ఈ విధంగా చివరిని పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఆ చివరికి సెవెంటీన్ వచ్చింది కదా ఈ సెవెంటీన్ని మనం సగం చేయాలి ఇలా ఫోల్డింగ్ చేయాలి టేపును అనేది సెవెంటీన్ దగ్గర ఇలా పట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని సెవెంటీన్లో సగం ఎంత వస్తుందో అంత కాడికి మనం సగం దగ్గరికి ఈ విధంగా ఆ చివరిన ఈ విధంగా టేపును పెట్టేసి మార్కింగ్ అనేది చేయాలి పదిహేడు వచ్చింది కదా పదిహేడులో సగం దగ్గరికి మార్కింగ్ చేయాలి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి కిందకి మనం మార్కింగ్ అనేది చేయాలి ఈ విధంగా పైనుంచి కిందకి ఈ విధంగా స్ట్రైట్గా కింద కూడా మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్లోకి కలిపేసేయాలి అలాగే చంకులో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కదా కుట్టేది ఆ కట్టు కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది చేయాలి చంక దగ్గర అలాగే ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకోవడానికి ముందుగా మనం ఇక్కడ కొలత అనేది చూసుకోవాలి చూడండి స్ట్రైట్గా నాలుగించుల కాడికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఆ చివర ఈ విధంగా టేపును పెట్టేసి మనం ఇంచుల కాడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాతనే మనం ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి నేనైతే మర్చిపోయానండి సారీ ఈ విధంగా నాలుగించుల కాడికి మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా దీంట్లోకి కలిపేసేయాలి ఫస్ట్ మనం గీసాం కదా దాంట్లోకి ఈ విధంగా లైన్ అనేది కలపాలి ఇలా కలిపేసిన తర్వాత చూడండి నాలుగించులకి కరెక్ట్గా వచ్చేసింది కదా ఈ విధంగా లైన్ అనేది కలిపేసుకున్న తర్వాత నాలుగించుల కాడికి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా చంకులోకి ఈ విధంగా తేల్చేయాలి ప్రిన్సెస్ కట్ కోసం చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చాలా సింపుల్గా దీన్ని మనం రెడీ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా ఈజీగా దీన్ని మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కోసం మెడ దగ్గర చూడండి హాఫ్ ఇంచ్ లెక్కన ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఎట్టున్నది అట్లా కట్ చేసుకుందాం చూడండి ఇలా మనం మార్కింగ్ మీదనే కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కొంచెం సపరేట్ చేసుకుందాం ఎందుకంటే నెక్ కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ను ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టేసి నెక్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అలానే దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే లోచంక అనేది మనం తర్వాత పార్ట్లన్నీ జాయింట్ చేసిన తర్వాత లోచంక అనేది తీసుకుందాం లోచంక అయితే ఇప్పుడు అవసరం లేదు మెడ పట్టి అనేది అంటే మెడ అనేది కట్ చేసిన తర్వాత చూడండి కింద ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా పదిహేడున్నర పదిహేడులో సగం ఎంత వస్తుందో అక్కడికి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్ కోసం చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ టైం కొంచెం కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుందేమో కానీ కొంచెం స్టిచ్చింగ్లో అవగాహన ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసి పద్నాలుగు ఇంచుల కాడికి నేను మార్కింగ్ అనేది చేశాను కదా ఇక్కడ మళ్ళీ మార్కింగ్ అనేది కనపడేటట్టుగా నేను డ్రాయింగ్ అనేది గీసేసి దీన్ని కట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం ఇంకా పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ అనేది మనకి కనపడేటట్టుగా ఈజీగా ఉండాలి దీన్ని ఈ విధంగా తెంపేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ మిగిలిన క్లాత్ని దీని కింద పెట్టేసేయాలి ఈ రెండిటి కింద పెట్టేసి ఎగస్టాక్ పీస్ అనేది మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి క్లారిటీగా చూడండి ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి నేను ఇక్కడ చూపించే ప్రాసెస్ అనేది ఇలా పెట్టేసి మళ్ళీ ఈ చివరిది కూడా చూడండి ఇక్కడ నేను ఇక్కడ క్లాత్ అనేది పెట్టాను కదా ఈ విధంగా పెట్టేసిన తర్వాత రెండో పక్కది కూడా సేమ్ మనం ఈ చివరిని అనేది పెట్టుకోవాల్సి ఉం ఉంటుంది అలాగే ఈ అతికేసే దాంట్లోనే మనకి హ్యాండ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి హ్యాండ్స్ కూడా మనకి దీంట్లోనే రావాలి ఇక్కడ మార్కింగ్ కనపడుతుంది కదా అలాగే ఇంకొక పక్కది కూడా ఈ మార్కింగ్ రెండు కూడా ఒకే చోట వచ్చేటట్టుగా చూసుకొని మనం వీటిని కలపాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా ఈ రెండు మార్కింగ్లు కూడా ఒకే చోట వచ్చేటట్టుగా చూసుకోవాలి అలాగే ఈ వెడల్పు కూడా చూసుకుంటూ ఉండాలి కింద వెడల్పు అనేది చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ కిందనే మనం హ్యాండ్స్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది కింద క్లాత్ పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా ఈ విధంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ గ్యాప్తో మనం క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది వన్ ఇంచ్ ఎందుకంటే అవతల దానికి ఒక హాఫ్ ఇంచు యువతల దానికి ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి పోయేటట్టుగా చూసుకోవాలి ఈ రెండు మార్కింగ్లు ఒకే చోట వచ్చేటట్టుగా చూసుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి చూడండి చంక దగ్గర కూడా ఈక్వల్గా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత అలాగే మనం చెస్ట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా పద్నాలుగు ఇంచుల కాడికి ఈ రెండు మార్కింగ్లు కూడా ఒకే చోట వచ్చేటట్టుగా చూసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టుకోండి ఆ వన్ ఇంచు అవతల దానికి ఒక హాఫ్ ఇంచు ఇవతల దానికి ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్లోకి పోతుంది ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి వన్ ఇంచు మార్కింగ్ అనేది పెట్టాను కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టేసి మనం దీన్ని విధంగా డ్రాయింగ్ అనేది గీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇది ఎంత ఉందో అంతనే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి కింద పీస్ ఉంది కదా ఆ కింద పీస్లోనే మనం హ్యాండ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి జాగ్రత్తగా చూడండి ఈ విధంగా మనం డ్రాయింగ్ అనేది గీసుకోవాలి ఇక్కడ చూడండి క్రాస్గా ఉంది కదా దీన్ని విధంగా కొంచెం షేప్ అనేది తీయండి అవతల పాటు మిడిల్ల పాటు ఈ చివరిది మూడు కూడా ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకొని షేప్ అనేది తీసుకోవాలి కింద ఈ విధంగా అర్థమైంది కదండి ఇప్పుడు దీన్ని తీసేసి మనం దీన్ని కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం దీన్ని విధంగా ఇక్కడ మాత్రం వన్ ఇంచ్ ఖచ్చితంగా పెట్టుకోండి వన్ ఇంచు పెట్టేసి దీన్ని విధంగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మిగిలింది కదా దీంట్లో మనం హ్యాండ్స్ తీసుకోవాలి ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ తీస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టేసి మనం ఇక్కడే ఈ విధంగా ఈ మూడిట్లను కూడా కలిపేసి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను ఎల్బో హ్యాండ్స్ తీస్తున్నాను ఇక్కడ మనం ప్రిన్సెస్ కటింగ్ తీసాం కదా దానికోసం అని ఫుల్ హ్యాండ్స్ అనేది రాదనమాట అల్బో హ్యాండ్స్ మాత్రమే వస్తుంది చూసుకొని కట్ చేసుకోండి మీరు అలాగే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం చూడండి ముందుగా ఈ పార్ట్స్ని సపరేట్ చేసేసుకుందాం ముందుగా మనం మెడ దగ్గర ఉంటుంది కదా మెడపట్టి అనేది చూడండి మెడ దగ్గర ఉండే పీసులు ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ పార్ట్స్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా దీన్ని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నాలుగు పొరల మీద ఉంది రెండు పొరలు ఒకదానికి రెండు పొరలు ఒకదానికి మనం చూసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒకటి ఇలా పెట్టేసేయాలి అలాగే రెండవ పక్కన కూడా సేమ్ ఇదే విధంగా పీస్ని అనేది పెట్టేసేయాలి ఇలా ఇలా పెట్టేసి మనం దీన్ని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక పక్కన ఇలా పెట్టేసాం కదా రెండవ పక్కన కూడా ఇదే విధంగా మనం చూసుకొని పెట్టేసేయాలి క్లాత్ ఉల్టా ఉందా కరెక్ట్గా ఉందా అనేది చూసుకోండి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని దీన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి రెండు పక్కల కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కుట్టేసేయాలి ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ దీని దగ్గర ఇంకొక క్లాత్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి కదా చూడండి ఇంకొక పీస్ని తీసి నేను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను చూడండి ఇది కూడా నాలుగు మడతల మీద ఉందండి ఈ నాలుగు మడతల్ని చూడండి ఒక్కొక్క పార్ట్కి అంటే ఫ్రంట్ పార్ట్కి రెండు బ్యాక్ పార్ట్కి రెండు ఈ విధంగా వస్తాయి దీన్ని ఈ విధంగా సెట్ చేసుకొని చూసుకోవాలి చంక దగ్గర చక్కగా నీట్గా పెట్టేసి దీన్ని విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలానే పెట్టేసేయాలి అలాగే అవతల పక్కన కూడా దీన్ని ఇదే విధంగా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి రెండు సైడ్ల ఈ విధంగా పెట్టేసి మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది అర్థమవుతుంది కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి జాయింట్ చేసేయండి రెండు సైడ్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తున్నాను చూడండి పద్నాలుగు ఇంచుల కాడికి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ విధంగా పెట్టేసి చూడండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే కుట్లల్లోకి పోయేటట్టుగా చూసుకొని మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా వన్ ఇంచేటట్టు చూసుకోండి వన్ ఇంచ్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను కొంచెం కింద ఎగుడు దిగుడుగా వచ్చింది కదా చూడండి దీన్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగుడు దిగుడుగా వచ్చింది కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి మొత్తం కూడా జాయింట్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా ఇదే విధంగా బ్యాక్ పార్ట్ను కూడా మనం జాయింట్ చేసుకుందాం చూడండి జాయింట్ చేసిన తర్వాత కింద కొంచెం ఎగుడు దిగుడుగా వచ్చింది కదా ఒక రెండించుల క్లాత్ అనేది ఎగస్ట మిగిలిపోయింది దీన్ని ఈ విధంగా మనం కొంచెం హెచ్చు తగ్గులు అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ను కూడా కుట్టేసుకుందాం అయితే చూడండి ఫ్రంట్ పార్ట్కి మనం లో చంక తీయాలి కదా లో చంక కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ చివరిన మాత్రం లైట్గా పట్టించి మిడిల్లో మాత్రం హాఫ్ ఇంచు తీసుకున్నాను అలాగే పైకి వెళ్ళే కొద్దిగా జస్ట్ సింపుల్గా తేల్చేయను ఇలా లోచంగా తీయాలి అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ది మెడ కట్ చేసుకోవడం కోసం అంటే స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం చూడండి ఈ విధంగా మెడ దగ్గర జస్ట్ టేపును పెట్టేసి ఒక హాఫ్ ఇంచు నేను మార్కింగ్ అనేది చేశాను ఈ పొడవ అనేది కూడా మనం చూసుకోవాలి ఇక్కడ రౌండ్ కాలర్ కాబట్టి ఎక్కువ పొడవ అవసరమే లేదు ఈ విధంగా మూడించుల కాడికి మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఏమో ఒక హాఫ్ ఇంచ్ పట్టించాను కింద వచ్చేసి మూడించులు పొడవ అనేది తీసుకున్నాను ఇక్కడ వి షేప్లో మనం కటింగ్ అనేది చేసుకోవాలి కింద ఏమో లైట్గా కట్ చేయాలి పైన వచ్చేసరికి మనం హాఫ్ ఇంచ్ లెక్కనే ఈ విధంగా తీయాలి వి షేప్లో కట్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసిన తర్వాత చూడండి వి షేప్లో వచ్చింది కదా ఈ వి షేప్ వచ్చిన దానికి మనం పట్టి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది పట్టీ చూడండి ఇక్కడ నేను మూడు పక్కల కూడా స్టిచ్చింగ్ అనేది చేశాను ఈ విధంగా పట్టీ అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి క్లాత్ని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా పెట్టేసి మనం దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ వేయడం అయిపోయింది కదా ఈ అగస్టా ఉన్న క్లాత్ను కట్ చేసుకుందాం ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకుందాం చూడండి చక్కగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా కట్ చేసుకుందాం నెక్కి చూడండి సెంటర్లు ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేయటం వల్ల పట్టి అనేది నీట్గా తిరిగిపోతుంది ఇప్పుడు దీన్ని విధంగా ఫోల్డింగ్ వేసుకొని దీని మీదనే పైకుట్ట అనేది వేసేసుకుందాం చూడండి కార్నర్ దగ్గర కూడా దీన్ని విధంగా క్లాత్ను అనేది పైకి లేపాలి ఇలా పైకి లేపేసి రెండో పక్కన కూడా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సూదన్ అలా దింపేసి ఈ పట్టీని కూడా పక్కకు జరుపుకొని పై కుట్టు వేసుకోవాలి దీన్ని ఇలా కుట్టేసిన తర్వాత మనకి కావాలనుకుంటే పైకుట్టు వేసుకోవచ్చు లేదు అంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్ని కుట్టేసాం కదా దీన్ని ఈ విధంగా లోపలికి మలిపేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది పట్టి వేయటం అనేది ఇలా పెట్టేసి కుట్టు కావాలంటే కుట్టు హెమ్మింగ్ కావాలనుకుంటే హెమ్మింగ్ కూడా వేసుకోవచ్చు అయిపోయింది కదా ఇప్పుడు నేనైతే ఇలా ఫోల్డింగ్ వేసుకొని జస్ట్ ఒక కుట్టు అనేది వేస్తున్నాను పైకుట్టు వేస్తున్నాను ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ రెండు షోల్డర్లు కూడా ఈ విధంగా పెట్టేసి మనం జాయింట్ చేసుకుందాము రెండు కుట్లు వేసుకుందాం షోల్డర్లు జాయింట్ చేయటం అయిపోయిన తర్వాత ఇక్కడ పట్టీ ఉంది కదా ఈ పట్టీ దగ్గర ఈక్వల్గా ఫ్రంట్ సైడ్ ఈ విధంగా పట్టేసుకోవాలి ఇలా పట్టుకొని మనం ఇప్పుడు దీన్ని కొలుసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనం రౌండ్ కాలర్ పెడుతున్నాము కాలర్ కోసం ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ని చూపిస్తున్నాను చూడండి ఈ క్యాన్వాస్ పేపర్ వేయటం వల్ల చక్కగా పట్టి అనేది నీట్గా ఉంటుంది చూడండి చూడండి క్యాన్వాస్ పేపర్ నేను కొలత అనేది చూస్తున్నాను చూడండి మొత్తం పొడవు వచ్చేసి పద్దెనిమిది ఇంచుల కాడికి పొడవ అనేది తీసుకున్నాను అర్థమవుతుంది కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వెడల్పు కూడా చూడండి వెడల్పు వచ్చేసి ఐదున్నర ఇంచుల కాడికి వెడల్పు అనేది తీసుకున్నాను ఇప్పుడు దీన్ని విధంగా పద్దెనిమిది ఇంచులు పొడవు ఉన్నది ఇలా డబల్ ఫోల్డింగ్ వేయాలి ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ది చూడండి వి షేప్లో పెట్టేసి కుట్టుకున్నాం కదా ఈక్వల్గా ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి మనం దీన్ని రౌండ్ కలర్ కోసం చూసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఓపెన్ లేన్ సైడే క్యాన్వాస్ పేపర్ అనేది పెట్టేశాను చూడండి ఓపెన్ లేన్ సైడ్ ఈ విధంగా పెట్టేశాను ఇలా పెట్టేసి మనం రౌండ్ కాలర్ అనేది తీసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు చూడండి ఈ విధంగా పెట్టేసి మనం దీని మీద మార్కింగ్ అనేది చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఈ విధంగా పెట్టేసి చూడండి ఇక్కడ నేను మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంటే కాలర్ కుట్టేటప్పుడు జస్ట్ ఒక పావు ఇంచు నాకు పట్టి అనేది తగ్గిందండి మీరు అయితే గుర్తుపెట్టుకొని కరెక్ట్గా కాకుండా ఒక హాఫ్ ఇంచు ఎగస్టా ఉండేటట్టుగా చూసుకోండి అది కుట్లల్లోకి వెళ్ళిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది నాకు కొంచెం తగ్గింది మీరు చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి చూడండి ఇలా నేను మార్కింగ్ చేశాను కదా ఇక్కడ నుంచి అవతలకి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోండి అవతలకి ఒక హాఫ్ ఇంచ్ చూడండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అవతలకి మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా డ్రాయింగ్ వేసిన తర్వాత ఈ పట్టి వెడల్పు వచ్చేసి కూడా వన్ ఇంచే ఉండాలి వన్ ఇంచ్ ఉంటే అందంగా ఉంటుంది లేదు అంటే జస్ట్ ఒక ఇంచు పావున్నా సరిపోతుంది నేను ఇక్కడైతే ఇంచు మాత్రమే తీస్తున్నాను చూడండి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఫస్ట్ నేను మార్కింగ్ పెట్టాను కదా మార్కింగ్ పెట్టిన దగ్గర ఓపెన్ అనేది లేదండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చివరి వరకు కూడా వన్ ఇంచ్ తీయండి చూడండి ఇంత చివరికి వచ్చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఇక్కడ ఈ ప్లే ఈ ప్లేస్లో జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకొని ఇలా మీరు మార్కింగ్ అనేది చేసుకోండి ఈ చివరికి వచ్చిన తర్వాత ఇలా రౌండ్ షేప్ అనేది తీయాలి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీయాలి ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అవతలకే మీరు మార్కింగ్ చేసుకోండి దీన్ని ఇప్పుడు దీ ఈ విధంగా కట్ చేసుకోవాలి మార్కింగ్ ఎక్కడికైతే చేసుకున్నామో అక్కడికే దీన్ని ఈ విధంగా రెండు సైడ్లో కూడా కట్ చేసుకోండి మార్కింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి దీన్ని ఇలా ఓపెన్ చేసి దీని మీద క్లాత్ని పెట్టేసేయాలి చూడండి ఫస్ట్ ఈ విధంగా మనం చూసుకోవాలి క్లాత్ ఉల్టా ఎటు ఉంది కరెక్ట్గా ఎటు ఉంది అనేది చూసుకోవాలి మంచి వైపుని ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేయండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది చూడండి హాఫ్ ఇంచ్ లెక్క ఉంచాం కదా ఇటువైపున ఉంచేసేయండి అలాగే యువతల వైపున మనం హాఫ్ ఇంచ్ ఉంచింది ఇలా ఫోల్డింగ్ వేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి జస్ట్ ఒక ఫోల్డింగ్ అనేది వేసుకొని దీని అమ్మటే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేయాలి ఇదే విధంగా చివరి వరకు కూడా వేసేసుకుందాం మీకు ఒకవేళ ఫోల్డింగ్కి రాకపోతే మధ్య మధ్యలో లైట్గా కట్ చేయండి అప్పుడు ఫోల్డింగ్కి నీట్గా వచ్చేస్తుంది జస్ట్ స్లోగా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ వేయండి స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది కదా ఒకవేళ ఎగస్టా ఏమన్నా క్లాత్ ఉంటే ఈ విధంగా లైట్గా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ ఒక క్లాత్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈ విధంగా కట్ చేద్దాం ఎగస్టా ఉన్నది ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి నీట్గా కట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు దీనికి ఇంకొక క్లాత్ని జాయింట్ చేయాలి ఇంకొక క్లాత్ని ఈ విధంగా పెట్టేసి మనం దీని మీద ఇలా పెట్టాలి ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ దీని మీద మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ జస్ట్ ఈ పట్టి మీదనే వేయాలి కొంచెం మొత్తం కూడా పట్టించొద్దు జస్ట్ పావించు కన్నా కొంచెం తక్కువగానే వేయాలి చూడండి జస్ట్ క్యాన్వాస్ పేపర్ మీద చివరిన పడితే సరిపోతుంది పావించు కూడా పట్టించొద్దు చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసిన తర్వాత దీన్ని ఈక్వల్గా ఇలా కట్ చేసుకుందాం మొత్తం కూడా ఆ చివరి వరకు ఈక్వల్గా ఇలా కట్ చేసుకుందాం చివరి వరకు కూడా కటింగ్ అయిపోయింది కదా అలాగే ఈ చివరిన జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఉంచి మనం ఇలా కట్ చేసుకోవాలి ఇది మనకి ఫోల్డింగ్లోకి వెళ్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఉంచుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఉంచుకొని మనం కట్ చేసాం కదా అలాగే ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసుకొని దీని మీద పైకుట్టు అనేది వేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా ఓపెన్ చేసుకొని దీని మీద కుట్టు వేసేసుకుందాం చూడండి పైకుట్టు వేసిన తర్వాత నేను చూపిస్తున్నాను ఇలా రెండిటిని ఈక్వల్గా పట్టుకోండి ఇలా పట్టుకొని మనం మెడకి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈక్వల్గా రావటం కోసం ఇలా ఈక్వల్గా పెట్టేసిన తర్వాత జస్ట్ మనం చాక్పీస్తో కానీ లేదా కత్తెరతో కానీ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి ఇది మార్కింగ్ అనమాట కలర్ అయిపోయింది కదా దీన్ని జాయిన్ చేసుకోవటం కోసం ఫ్రంట్ పార్ట్ని చూడండి ఇక్కడ మనం వి షేప్ పెట్టేసి కుట్టేసాం కదా ఈక్వల్గా పెట్టేసిన తర్వాత ఇప్పుడు అలాగే మనం బ్యాక్ పార్ట్కి కూడా ఈక్వల్గా పెట్టేసి వెనక మాల బ్యాక్ సైడు చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కట్ చేసాను కదా ఇక్కడనే మనం కాలర్ అనేది పెట్టేసేయాలి చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో కాలర్ పెట్టేద్దాం చూడండి రెండు మార్కింగ్లు ఒకే చోట రావాలి ఇలా పెట్టేసి రౌండ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా పెట్టేసి ఒక సైడ్ని ఈ విధంగా కుట్టాలి ఒక సైడ్ అయిపోయిన తర్వాత అలాగే రెండవ సైడ్ కూడా మళ్ళీ మనం ఇదే విధంగా కుట్టాలి చూడండి కాలర్ మనం కట్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎగస్టా అనేది పట్టీ అనేది ఉంచుకోండి కాలర్ కోసం పట్టీ కోసం ఒక జస్ట్ ఒక హాఫ్ ఇంచు అలా మీరు ఉంచుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా పెట్టేసి చివరి వరకు కూడా జాయింట్ చేసుకోవాలి ఇదే విధంగా మనం రెండవ సైడ్ను కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుందాం చూడండి రెండవ సైడ్ను కూడా మనం స్టిచ్చింగ్ వేసుకోవడం అయిపోతుంది కదా ఈ విధంగా ఈక్వల్గా చూడండి కాలర్ తీసేటప్పుడు కాలర్ రౌండ్ కోసం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోమన్నాను కదా గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి దీన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకొని దీని మీద మళ్ళీ మనం పైకుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది పైకుట్టు వేయటం వల్ల నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది చూడండి ఈ విధంగా చక్కగా పట్టి మీదనే మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ పట్టీ మీదనే పడాలి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఒకవేళ మీకు నీట్గా రావట్లేదు అనుకుంటే మెడ దగ్గర రౌండ్ దగ్గర ఈ విధంగా జస్ట్ ఒక రెండు రెండు చోట్ల ఘాట్లు అనేది పెట్టేసేయండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మెడ రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అర్థమవుతుంది కదా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మెడ రౌండ్ దగ్గర ఘాట్లు ఈ విధంగా పెట్టేసేయండి ఇప్పుడు దీని మీద ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని పైకుట్ అనేది వేసుకోవాలి చూడండి పైకుట్టు వేసేసుకుందాం నీట్గా చూడండి ఈ విధంగా అడ్జికే పడేటట్టుగా చూసుకోండి కుట్టు అనేది బయటకి పడకుండా జస్ట్ పట్టీ మీదనే అడ్జికి పడేటట్టుగా చూసుకోండి ఇదే విధంగా చివరి వరకు కూడా రానివ్వాలి కాలర్ కుట్టేయడం అయిపోయింది కదా చూడండి ఇక్కడ మనం బటన్ కానీ లేదు అంటే ఒక హుక్స్ కూడా పెట్టుకోవచ్చు బటన్స్ లేదా హుక్స్ కాజా కూడా పెట్టుకోవచ్చు ఇలా ఓపెన్ ఉంటే మనకి ఫ్రీగా ఉంటుంది కాలర్ కుట్టేయడం అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం కోసం ఇలా లో చంక తీస్తున్నాను ఇలా లో చంక తీసి హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా తీసుకొచ్చేసి రెండు హ్యాండ్స్ కూడా మనం ఇదే విధంగా లో చంక్ అనేది తీయాలి లో చంక్ కూడా ఫ్రంట్ సైడే వచ్చేటట్టుగా చూసుకొని మనం రెండు హ్యాండ్స్ కూడా చూడండి నేను రెండవ చేతిని కూడా చూపిస్తున్నాను ఇలానే మనం రెండు చేతులను కూడా కుట్టుకోవాలి రెండు హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత కింద నేను ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ వేస్తున్నాను అలాగే సైడ్ కుట్లు వేసుకోవడం కోసం చూడండి మీ యొక్క టాప్ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోండి చేతి దగ్గర ఈ విధంగా చూసుకొని మీరు సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాల్సి ఉంటుంది మీ టాప్కి ఎంత ఉంటే అంత అనేది పెట్టుకోవచ్చు అలాగే చంక దగ్గర వచ్చేసి నేను ఇక్కడ ఖర్చు కోసం అని రెండించులన్నరని తీసాను కదా ఈ రెండించులన్నర కాడికి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇదే విధంగా మనం రెండో పక్కన కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనం డ్రాయింగ్ తీసుకునేటప్పుడు ఎంత ఖర్చు కోసం తీసామో అంతనే మనం ఈ విధంగా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది రానివ్వాలి ఈ పక్క కుట్టినట్టు రెండో పక్కన కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి కుట్టేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీని విధంగా మనం ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి చూడండి కింద జస్ట్ రెండు ఫోల్డింగ్లు వేసి నీట్గా దీన్ని కుట్టుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా కుట్టేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రిన్సెస్ కట్ అలాగే రౌండ్ కాలర్తో అంబ్రిల్లా కుర్తా అనేది రెడీ అయిపోయింది చూడండి చక్కగా ఫ్రీగా ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్